విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకంగా విశాఖ ఏజెన్సీ డుంగ్రిగూడ మండలంలో అఖిలపక్ష పార్టీలు ర్యాలీ నిర్వహించాయి. రాష్ట్ర బంద్ సందర్భంగా పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ, టీడీపీ, సిపిఎం, సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేట్ పరంగా రద్దు చేయాలని, లేని పక్షంలో బీజేపీ పార్టీకి పుట్టగతులుండవని మండిపడ్డాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు శెట్టి గోపాల్, టీడీపీ మండల అధ్యక్షులు సుబ్బారావు, సిపిఎం నాయకులు పోతురాజు, ఉద్యోగ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వమే నడిపించాలి, అడ్డుకోండి.